నవ్వించడానికి మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మందు చుక్క వేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చినప్పుడు చిందేయాలనిపిస్తుంది. నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి ముందు ఇంకో అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నాకు చిందేయాలనిపిస్తుంది. నిన్ను రిజెక్ట్ చేసి వెళ్తున్న అమ్మాయి ముందు ప్రపోజ్ చేస్తే ఓకేనా, నువ్వు చింద ఎట్లేస్తో చూద్దాం. ఈమె నేను రిజెక్ట్ చేసింది ఐ లవ్ యూ అంటే సడన్ గా వెంటనే పైమ లేచి నీకు ఐ లవ్ యూ చెప్తాడు. కరువులో ఉన్నప్పుడు రైతులకు వర్షం పడ్డాలంటే చిందేయాలనిపిస్తుంది అన్న. నేను అడగక ముందే మా డాడీ నా కోసం కింగ్ ఫిషర్ తెచ్చిచ్చినప్పుడు నాకు చిందేయాలనిపిస్తుంది. ఈ ముగ్గురు ఉన్నారు కదా, చూసినా కదా దగ్గర నుంచి తాగుబోతు సచ్చిన వాళ్ళు. అసలు ఎట్లంటే అసలు తాగుడు వదిలిపెట్టారు, ఎవడన్నా తాగేసి వదిలిపోతే ఆ గ్లాస్ లో వేసుకుని తాగే మొక్కలు ఎవరు ఈ ముగ్గురు. ఇట్లా ఎంతైనా మనకంటే ఎక్కువైతే ఎవరు ఉన్నారు కదా, నువ్వు నేను కాదా మా ఈ ముగ్గురులో ఎవరు. వర్షిణి వర్షిణి ఇదైతే కరెక్ట్ పచ్చి నిజం. అలాగి నీ గురించి తెలియదు. ఓ వర్షిణి అన్నదా? నాన్న నైట్ 10,000 ఇచ్చి మార్నింగ్ లేచి మర్చిపోతే చిందేయాలనిపిస్తుంది.
నీకు మొన్న 5 రోజుల క్రితం 10,000 ఇచ్చినా నేను మర్చిపోయిన దాని తర్వాత అడగడం. నాన్న మీరు ఆ రోజు ఫుల్ గా తాగొచ్చారు, నాకేలే అమ్మకి ఇచ్చారు, అమ్మను పోయి అడుక్కోండి. అప్పుడే అనుకున్న 10,000 ఇచ్చిన ఏడవెట్టినవు. ఆల్రెడీ నాకు పెళ్ళైపోయి పిల్లం కూడా ఉంది పక్కకి. నువ్వు నన్ను ఎప్పుడు చేసుకున్నావు? నువ్వు నన్ను ఎప్పుడు చేసుకున్నావు? అమ్మో ఇది ఎడిగిపోతుంది. అయినా ఒకేసారి అక్కా చెల్లెలు ఇద్దరు వచ్చి ప్రపోజ్ చేస్తే ఎగ్రీ గందేయాలనిపిస్తుంది. నీకు ఫస్ట్ ఈమె ఎంట్రీ డాన్స్ వచ్చినప్పుడు, డాన్స్ చేసినప్పుడు నీకు ఏమనిపించింది మనసులో చెప్పు. బాగా అనిపించింది, సూపర్ సూపర్ అనిపించింది అన్న. కానీ ఆ సూపర్ వెనకాల ఒక శక్తి ఉండే, ఏ శక్తి తెలుసా నీకు? నువ్వేనా? ఆ శక్తి ఎవరో కాదు, నేను ఇప్పుడు మీకు అందరికి పరిచయం చేయబోతున్నా. ఆ శక్తి రావాలి స్టేజ్ మీదకి, గుంజుకరండి. టూ స్టెప్స్ అలా వేసి బ్యాక్ వచ్చి రెండు రౌండ్ తిరిగేసి కింద కూర్చోవచ్చు. ఆడ 3 ఉన్నాయి, ఆడ 3 ఉన్నాయి. ఆ స్టెప్స్ వద్దు, ఇక్కడ స్టెప్స్ అయ్యి. అటు స్టెప్స్ ఉన్నాయనుకోండి, స్టెప్స్ అయ్యి. స్టార్ట్ సౌండ్. ఎక్కువనే వస్తాయి మాస్టర్ దానికి. ఒకసారి నువ్వు నిలబడు. రెడీ? నువ్వు అబ్బాయి మూవ్ అంటే అమ్మాయి మూవ్ ఎందుకు చేస్తున్నావు? సారీ, మీరు నాది చూపెట్టారా? నేను ఆవిడ చూపిస్తున్నా. హీరో లాగా నిలబడాలి, జస్ట్ నిలబడాలి అంతే. ఓకేనా? సౌండ్. మీరు వచ్చినట్టు రాలేదు మాస్టర్, అది నాకు గజ్జున్నట్టు. ఆ రొమాంటిక్ లేదు. రొమాంటిక్ వస్తుంది, ఇంకా టేక్, ఇంకా యాక్షన్ చెప్పలేక టేక్ కాదు, ఇది జస్ట్ ప్రాక్టీస్. రెడీ? రెడీ? రెడీ. నాకు ఎందుకు అసలు వీడితో వద్దనిపిస్తుంది మాస్టర్, మన ఇద్దరం చేద్దాం రండి. రెడీ? రెడీ. టోపిది, టోపిది. ఏ ఉండి, ఇంకా మనోహర్ గారు ఆడేది పట్టుకో. అవుట్. ఏ చెప్పండి. సీరియస్లీ యశ్వంత్, అసలు అతను వచ్చిన అంటే డీ నుంచి వచ్చి ఇప్పుడు ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యి అండ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీనే ఈజ్ లైక్ మంచిగా ఏలేస్తున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఒకసారి అందరూ యశ్వంత్ కి గట్టిగా చెప్పండి. అందరి ముందు నా ఫ్రెండ్ విగ్ ఊడిపోయినప్పుడు ఎగ్రి చిందేయాలనిపిస్తుంది. ఇప్పుడు కంటెంట్ వైపు వెళ్ళిపోదాం. కంటెంట్ వైపు వీళ్ళు వస్తున్నారంటే ఎక్కడో నా మనసుకి ఆహా హ్యాపీగా నవ్వుకోవచ్చు కదా. టీవీ చూసే ఆడియన్స్ కి ఆహా వీళ్ళిద్దరు వస్తున్నారా. యూట్యూబ్ వాళ్ళకి మళ్ళీ 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 ప్లే చేసుకోవడానికి అవకాశం ఇస్తారు ఈ ఇద్దరు. లెట్స్ వెల్కమ్ యోధా నాన్న. ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా,
క్యాన్సర్ కి చేయరు, క్యాన్సర్ కి చేయరు. లేదన్నా నాకు తుమ్మొచ్చు. ఇలా
గుండె వైద్యానికి నన్ను ఆడుకుంటున్నారన్న వద్దన్న. నువ్వు సీక్రెట్ డాక్టర్నే అంటే అంటే రోగికి తెలియకుండా వైద్యం చేస్తా అంటే అంటే ఇప్పుడు ఆ బాబు పనిచేస్తే కామెడీ అని ఎవరికేం తెలుస్తుందా? ఎవడాడు? ఓహో బాబుయే తెలీదా? సరే రవి ఒకసారి నిల్చో. ఈ సూర్య ఎక్కడి నుంచి వచ్చింది? అవును చూసావా, వాడికి తెలియకుండానే వాడికి ఇంజెక్షన్ వేసా. దట్ ఈస్ సీక్రెట్ డాక్టర్. పిచ్చరా నాయ రవి, కొంచెం జరగయ్యా. వాడికి వచ్చేటప్పుడు ఆపరేషన్ చేసా, వాడికి ఆ విషయం కూడా గుర్తులేదు. ఇంకా నీ సూర్య ఏం తెలుస్తుంది? అంతేగా అంతేగా అంతేగా. వాట్ ఆఫ్ లో, వాట్ ఎనర్జీ, వాట్ టైమింగ్, వాట్ కామెడీ, వాట్ రైటింగ్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మా పటాస్ కి అంత గొప్ప పేరు వచ్చిందంటే ఈ ఇద్దరు ఆర్టిస్ట్ వల్ల. అందరు కామెడీ చేస్తారు, వీళ్ళెందుకు చేస్తలేరని చాలా మంది పటాస్ ని చూడడం స్టార్ట్ చేశారు. ఆ ఇద్దరు ఇప్పుడు వస్తున్నారంట. ఏం చేస్తారో తెలీదు, ఎవరు రాశారో, ఎవరు ప్రాక్టీస్ చేయించారో, వీళ్ళకి అసలు గుర్తున్నాయో లేదో. లెట్స్ వెల్కమ్ దుర్గా రావ్ అండ్ వెంకటేష్. మోసం చేసేది ఈ కంటెంట్ లో మేము తండ్రి కొడుకులు. నువ్వు కూడా నాలాగా బుద్ధిమంతుడిగా పేపర్ చదువుకోవచ్చుగా. నేను నీకంటే ముందే చదువుతానా? నాకన్నా ముందే చదువుతా. ఎలా నిన్ను నమ్మేది? ఆ మధ్యలో సినిమా పేపర్ ఉందా? ఆ ఉంది. అందులో బొమ్మలు కట్ చేసి ఉంటాయా? ఆ కట్ చేసింది. మరి నీకంటే ముందే చదివినట్టుగా నానా. సరే కానీ నువ్వు కూడా నాలాగా పేపర్ చదువు. నానా నేను చదువుతా కానీ ఇలా చదువున్నానా? తిప్పి చదువుతానా? ఓ అందుకే నా చదువుతుంటే ఏమి ఎక్కట్లేదు. నానా పేపర్ మనం మోసం చేస్తున్నానా? పేపర్ ఎందుకు మోసం చేస్తారా? నిన్న ఈ నాడే వేసింది, ఈ రోజు ఈ నాడే వేసింది నానా. అరే ఈనాడు పేపర్ వచ్చింది, ఈనాడే ఇంకేమేస్తారా? నిన్ను ఎట్ట కాదులే కానీ ఎట్ట నాకు భయపెట్టాలి. ఒక కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి చంపిన కొడుకు. నానా అట్ట కాదు నానా, ఒక కొడుక్కి పాకెట్ మనీ లేదని గొంతు కోసి చంపిన తండ్రిని కొడుకు, తండ్రిని కొడుకు. ఈ నెట్ట కాదులే గాని ఇంకో మాట చెప్తా, ఒక కొడుకు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న తండ్రి. అట్ట కాదు నానా, తండ్రి గతం తెలుసుకోవాలని ఆందోళన పడుతున్న కొడుకు నానా. ఎందుకురా ఎందుకురా నువ్వు? నానా ఇదిగో చూసినవా నానా? ఏంటి ఇది మరీ దారుణంగా తయారైంది నానా? ఏం చెప్పు. భారీగా పెరుగుతున్న చెక్సిన్స్ అంట, చెక్సిన్స్ అంట. ఎట్ట కాదులే కానీ నానా నా జేబులో 200 కనబడతలే. నువ్వేం తీసావా? నేనే తీసినానా. దేనికి తీసావురా? నిన్న సినిమాకి పోయినా నాన్న. 3 గంటల సినిమాకి 200 పెడతాం అవసరమా నానా? 1 గంటకు 2000 పెట్టంగలేను నేను. 3 గంటల సినిమాకి 200 పెడతావు నానా? దేని గురించి? అదే నువ్వు పుల్లు బాటలు 2000 పుల్లు బాటలు గంటల దాగేస్తావు కదా నానా. అరే మనలో మన మాట, నువ్వు చెప్పింది బాటల గురించేగా. అంటే ఇప్పుడు డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కోపంగా ఉన్నారా? కోపంగా ఉన్నారు. అయితే బాటల గురించే నానా, బాటల గురించే నానా. ఎట్ట కాదు కానీ వెళ్ళి బుద్ధిగా చదువుకో. సరే నానా. పేపర్ తీసుకుని నేల. ఇట్ట కాదు కానీ పుల్లుకు వర్షం వస్తుంది. ఇట్టంటే వర్షంలో పుల్లు ముందేసి పనుకుంటే భలే ఉండిద్ది. పుల్లు తెచ్చింది ఆపే ఎందుకు ఉందిరా? నిన్న ఆపు, నేను మింగి తాకినానా, మింగి తాకినానా. ఇటరా ఇటరా వాసన వస్తుంది. సిగరెట్ తాగావా నానా? ఏమన్నావు నానా? ఏమన్నాను? మన సిగరెట్లు కనపడ్డప్పుడు లైట్ తీసుకో, లైట్ తీసుకోను. నేను లైట్ తీసుకుంటున్నానా? అరే ప్యాకెట్ 200 ఎందుకు రా? 200 అవచేస్తాను. ప్యాకెట్ 200 అని మీకెట తెలుసు నానా? అదంతా ఎందుకులే గానీ, అయినా సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చి పోతావురా? ఎలాగ అమ్మాయిలు రావటం వల్ల క్యాన్సర్ అన్న రాని నానా, క్యాన్సర్ అన్న రాని నానా.
నీకు తెలియట్లా, చిన్నప్పుడు ఎట్ట లాలిచ్చాను, నా మీద ఇది పోసావురా, ఇప్పుడు పోయాలనిపిస్తుంది రానా నీ మొత్తం చూస్తే. అది కాదురా, నీకు చిన్నప్పుడు నా గుండె మీద తిన్నావురా, చిన్నప్పుడు కాబట్టి గుండె మీద తిన్నాను అప్పుడు అనుకో. అరే అది కాదురా, నీకు చిన్నప్పుడు డబ్బా పాలు పెట్టారా, స్కిట్ లో డబ్బా అనుకున్నానా, పాలు ఒక డబ్బానేనా. అంత కాదు, నువ్వు చిన్నప్పుడు అన్నప్రాసన రోజు నువ్వు అక్కడ ఉన్నావు, ఇక్కడ నేను బొక్కు ధనలక్ష్మి టెలిస్కోప్ పెట్టా, దా పట్టుకో దా పట్టుకో అన్నావు. పట్టుకున్నావు లేరా? అదేరా, ముందు బాటలు పట్టుకున్నావు అంటున్నా. అవును, నీ వెన్నెల నా ఫోన్ చేస్తుంది, ఎందురే సంగతి. అమ్మాయి నన్ను ప్రేమించమంటే ప్రేమించటం లేదు నానా. నేనేమన్నానంటే మా నాన్నలాగా నా దగ్గర కోట్లు లేవు, మా నాన్నలాగా నా దగ్గర బంగారం లేదు, మా నాన్నలాగా నా దగ్గర కారులు లేవు అన్నా నానా. అవన్నీ సరేలే, మీ నాన్న నెంబర్ అన్నది. అందుకే నానా ఫోన్ చేసింది. ఏదో చేద్దాం అనుకుంటే ఏదేదో చేద్దాం అనుకుంటే నువ్వు నాకు పిన్నింగ్ చేసినావు కదా నానా. నువ్వు ఎందుకు వెనకాల పడుతున్నావు? వాళ్ళ అమ్మకు నాకు కంప్లైంట్ చేసింది. ఏమని? మీ నాన్న నా ఎంత పడుతుందని. ఆపు, అవన్నీ కాదులే గానీ. సరే అయితే నాన్న, పాత పని మనిషి ఎందుకు నాన్న మానేసింది? పాత మనిషికి ధైర్యం చెప్పాను అందుకే మానేసింది. కొత్త పని మనిషి ఎందుకు కనబడతలేదురా? మొన్న భయపడుతుందని నేను ఓదార్చున్నా నాన్న. అరే నిజం చెప్పు, ఓర్దాస చేసావా? పట్టుకున్నాడు. అయితే ఓదార్చిన అవును, నిన్న నా కోసం ఎవరో వచ్చారండి, దేనికి రా? అవును నీ కోసం రాలేదు నానా, ఓట్లు వాళ్ళు వచ్చారు. ఓట్లు వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు మనం ఓట్లు గల్లీల్లో తిరిగే ఓట్లు కాదు, వేసిన ఓట్ల గురించి వచ్చిండ్రు. దేవుడా, అయితే నన్నానా చిన్నప్పటి నుంచి అమ్మగారు పట్టం అమ్మేమైంది నానా? అదో పెద్ద కథ. హలో, మీ అమ్మ ఊరుతా ఉంది, నేను బెడ్రూమ్ లో లాలిస్తా లాలిస్తా ఉన్నా. మరి ఒక కొడుకు లాలిస్తే మంచిదే కదా నానా? అప్పుడు లాలిచ్చింది నిన్ను. రతన్ రతన్, నీ అచ్చని కోగుల కోసమో పచ్చని సంసారాన్ని మింగబెట్టినావు కదా నానా. నువ్వేం టెన్షన్ పడమాక, రత్నం కొడుకులు ఉన్నారు, రేపే రెండు వస్తారు. నానా నువ్వు ఆట నువ్వు ఆట వేసుకుంటే మేము ఆటలు వేసుకోవాలి నానా. కాదురా, నేను సమస్య అర్థం చేసుకోరా? సమస్య ఏంది? చిన్నప్పుడు ఇప్పుడు మనం తండ్రి కొడుకు కాకుండా ఆకి ఫ్రెండ్స్గా ఉన్నావురా. సరే రారా. కాదులే గానీ స్కిట్ ఆపేద్దాం. మేనేజర్లు కోపంగా ఉన్నారా? ఆ కోపంగా ఉన్నారు. కోపంగా ఉన్నారంటే స్కిట్ ఆపేయాల్సిందే. అది రవణ ఎలా ఉంటది? వావ్, ఏం చెప్పాలి ఏం చెప్పాలి స్కిట్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్. ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ చేయడానికి ఒక ఏంజెల్ అండ్ చెన్నై నుంచి ఒక సూపర్ స్టార్ వస్తున్నారు. వాళ్ళిద్దరు కలిస్తే ఇంతవరకు 100% సక్సెస్ రేట్ ఉన్న జోడి, లెట్స్ వెల్కమ్ మారి అండ్ ఫైమా. ఈ రోజు మా కంటెంట్ ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటే ఉండాలి పెళ్లి పందిరి. ఈ రోజు మా కంటెంట్ స్వప్న సుందరి. రవణ రోజు అన్న నా కళ్ళకు ఒక స్వప్న సుందరి వస్తుంది అన్న, కవ్విస్తుంది మురిపిస్తుంది కానీ కనిపించకుండా వెళ్ళిపోతుంది అన్న. ఈసారి ఎలాగైనా స్వప్న సుందరిని అడుగుతా, దాన్ని పెళ్లి చేసుకుంటా, అందాన్ని నా వశం చేసుకుంటా అన్న. అన్న కళ్ళకు కదా వస్తుంది, వెళ్ళి పడుకోవాలన్న, టైం అయిపోతుంది. పడుకో పడుకో. ఏ సౌందర్య లహరి? నేను సౌందర్య లహరిని కాదు, అట్ల సుందరిని, అట్ల సుందరిని. అదేంటి అదేం పేరు? అట్టంటే తెల్లగుంటానే అట్ల సుందరని పేరు పెట్టారేమో అన్న. వాడికి అలా అర్థమైందా? ఇప్పుడు ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, ఇప్పుడు ఎలాగైనా ప్రపోజ్ చేస్తా అన్న. అట్ల సుందరి, ఓ అట్ల సుందరి, చెప్పు చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇటు కూడా గోకవ, దురద వేస్తుంది దురద వేస్తుంది.
సరే గాని పెళ్లి చేసుకుంటావా ప్లీజ్? నాకు కూడా అదే కదా కావాల్సింది. సరే గాని పెళ్లి కొప్పుకున్నావు కదా, ఒక్కసారి నీ మొహం చూపించవా? పెళ్లికి ముందు ఇలాంటి కుదరవు, పెళ్లి తర్వాతే. ఇంత పద్ధతి గల కుటుంబం కాకపోతే ఇవన్నీ కుదరదని చెప్తుంది. ఒప్పుకుందిగా అన్న, పెళ్లి చేసుకుంటా. ఫస్ట్ చూడరా ముఖం. కట్టు తాళి, కట్టు తాళి. సరే గానీ ఇప్పుడు పెళ్లి అయిపోయింది కదా, ఒక్కసారి నీ మొహం చూపించవా? అంటే వద్దు. పెళ్లి అయిపోయిందే మనకి, నీ మొహం చూపించడానికి అయినా గానీ వద్దు. ఒక్కసారి అబ్బా ప్లీజ్. అబ్బా ప్లీజ్, నువ్వు తట్టుకోలేవు. తట్టుకోలే, నా పర్లేదు, నిన్ను పెళ్లి చేసుకున్నా గానీ తట్టుకుంటా. అంటే తీస్తున్నా, తీస్తున్నా. ఎవరితో స్వప్న తుందరత్ అనుకుంటే ఇదేందన్నా, సందులో సమోసాలు ఏరుకుని వచ్చింది ఏంటన్నా? ఎంత అందంగా ఉంటుందేమో అనుకున్నా. ఇక్కడ రాయే, ఇది చూడన్నా, సగం పట్టం ఒక వచ్చిందన్నా ఇది. అవును, ఇంతకీ నీ పేరేమన్నావే? అట్ల సుందరి. అట్ల సుందర, అది అట్ల సుందర అని కాదు, సొట్ల సుందర అని పెట్టుకోవాల్సిందే. వీడు సొట్టల గురించి మాట్లాడుతున్నాడు, ఒక్కసారి లైట్ ఆఫ్ చేస్తే వీడు సొట్టు ఎక్కడుందో, వీడి మూత ఎక్కడుందో ఎవరికి అర్థం కాదు. వీడు నా గురించి మాట్లాడుతున్నాడు. హలో విక్కీయే, కింగ్ అందానికే కింగ్. ఇక్కడ పొయ్యిల పెట్టే బొంగేం కాదు, బొంగేం కాదు. కండ గురించి ఇదే మాట్లాడాలన్నా, ఇది ఒక బొంగు ముఖంని రెండు గూటిట్లు వేసుకుని. ఓ మై గాడ్, ఇది ఒకటే వచ్చానా దీనికి? సరే గానీ ఎంత మీ ముర్తల ముఖం వేసుకుని ఎందుకే ఆ ముసు కప్పుకుని తిరుగుతా ఎంతసేపు? అదొక పెద్ద గాథ. నీ ముఖాన్ని గాదుకోడనా, నీ ముఖాన్ని గాదుకోడనా. యాక్చువల్లీ నన్ను చూడడానికి చాలా మంది అబ్బాయిలు వస్తూ ఉన్నారు, నా ముఖం చూడగానే నా ముఖం మీద వాంతి చేసుకుంటున్నారు. అందుకే ఎవరు చేసుకోదని ఇట్లా కప్పుకొని తిరుగుతున్నా. వాయమ్మో రవ్వన్న, చూసినావన్న నా బతుకు, నా బతుకు బుగ్గుబాలు చేసింది కదా అన్న. ఆయన మీరు అది అంతా కాదు గాని, పెళ్ళై 2 గంటలైంది, పదండి పడుకుందాం. దీనికి అర్థమైందన్న, వెలుగులో దీనికి సంసారం కాదని. పడుకుని నాకు నిద్ర వస్తుంది. ఇది చూడు. ఎందుకే ఆ తాళాలు గుర్తుని అడుముకేసుకుని తిరుగుతావు? అంటే అన్న అదికో నేనే చెప్తాను, దీని ఏజ్ ఎక్కువ అయిపోయి దీనికి ఎక్కడ ఫిట్స్ అవుతుందో తెలియక ఆ తాళాలు గుర్తుని నడుముకి పెట్టుకుని తిరుగుతుంది అన్న. ఇది దీని మొహం చూస్తే ఎవడైనా శ్రీదేవి చెల్లి అంటాడన్న, తల్లికి తల్లికి తల్లిలా ఉంటదన్న. దీంతో మనకు కన్ఫర్మ్ అయిపోయింది అన్న, దీని ఏతో పాటు చోడు కూడా వచ్చేసింది అన్న. మూసుకొని పడుకో, ఇక నాకు నిద్ర వస్తుంది. పెళ్ళై 3 గంటలు అవుతుంది, ఒక ముద్దు లేదు ముచ్చట లేదు అన్నాడు బర్రెవన్నట్టు. పక్కింటోళ్ళని చూడండి, పెళ్ళైన 2 నిమిషాలకే 30 ముద్దులు పెట్టుకున్నారు. వీడు 3 గంటలు అవుతుంది, 3 ముద్దులు కూడా పెట్టలేడు, ఎట్లనన్నా సరే. ఏవండి నన్ను గోక్యా, నువ్వు నేను అస్సలు పట్టించుకుంటలేడా రావి గారు అయ్యం దీనికంటే. మళ్ళొకసారి గోకి చూద్దాం. ఏవండి 2 కట్టల పూలలో నా మీద వేస్తే బొగ్గులో పెడతాను. అది బొగ్గులో కాదు, పొయ్యి చెప్పాలి కదా, బొగ్గులో పెడతా అంటే వాళ్ళు ఏమనుకుంటాలి? కట్టలు పూల పెట్టినాక ఏమైతాయే? చేయన నీతో నాకండి, నాది నా అందమైన ఫేస్. పడుకో నువ్వు, పోవాలన్న బంట నేను. అబ్బా తెల్లారింది, నీకు కూడా ఇప్పుడు తెల్లారిందా? నేను ముగ్గేయాలి, పోయి ముగ్గేయాలి. ఎన్ని చుక్కలు ముగ్గేయాలి? ఏంటి ఏం చేస్తున్నావు? నువ్వు చేయలేదే నేను చేస్తున్నా. నేనేం చేయలేదే? అదే కామెడీ, కామెడీ.
నువ్వు చేసేదే చేస్తున్నా నేను. ఏంటిది ఓవర్ యాక్టింగ్? నవ్వలేడా? నవ్వు, అందరు నవ్విగా. ఇట్లా కాదు కానీ నాకు జాబ్ టైం అవుతుంది అన్న, నేను పోతా. అన్నా మస్తు కష్టపడ్డా. నాకు ఫోన్ మర్చిపోయినా ఇంట్లో. నీకు ఒక విషయం తెలుసా అన్న, ఎంత మంది వచ్చిన పెళ్లి చేసుకుంటలేరన్నా. కనీసం వీరి ఎడ్డోడు అని చెప్పేసి స్వప్న సుందర్ లా గెటప్ వేసి మన దగ్గరకు పోయినా వీడు పెళ్లి చేసుకున్నాడు అయిపోయింది అంత. నిన్నేనా? ఏంటి ఏమన్నావు? ఓ నన్న, నేను పక్కింటోళ్ళని అనుకున్నా. యస్ టెల్ మీ. ఏంటి, ఎవరిని మోసం చేసావే? నన్ను రవి మోసం చేసిండు. సే, ఎవరిని మోసం చేసావు అని అడిగా, నిన్నెవరు చేశారనిలే. నేనా? అయ్యో, నేను కోడిని మోసం చేసా కోసా? కోడి మోసం చేసావా? అంటే కోడిలో నేను ఒకన్నా? అంటే అది కాదండి. ఇట్లా స్వప్న సుందర్ని పెళ్లి చేసుకోకన్నా ఇట్లా ఉంటది. అది సూపర్ అన్న, వెరీ గుడ్. ఇంతకుముందు మీకు ప్రామిస్ చేశాను, గుర్తుందా? రెడీగా ఉన్నారా అందరూ? ఆరెంజ్, ఆర్ యు గైస్ రెడీ? ఇప్పుడు మీ ముందు ప్రవేశ పెడుతున్నాను, వీడు అసలు యాక్టింగ్ చేస్తాడా, వీడు చేయగలుగుతాడా, అసలు ఏ సబ్జెక్ట్ తీసుకున్నాడు, అసలు కంటెంట్ లో ఇడుకు పవర్ ఉందా, ఇడుకు దమ్ము ఉందా, చూసేద్దాం. అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ తో పేరపై చేస్తున్నాడు, చూసేద్దాం వాడు ఏం చేస్తాడో. లెట్స్ వెల్కమ్ రవి అండ్ అమలా. నా సంగతి సరే, నువ్వు రవి కదా? నీ రవిని. నాది నీది అని చాలా అనుకుంటాం, కానీ మనది అనుకునేది ఏది మనది కాదు రవి. అంటే ఏంటి, అర్థమయ్యేలాగా చెప్పొచ్చు కదా. లైఫ్ కూడా అంతే, అవకాశం ఉన్నప్పుడు అర్థం కాదు, తీరా అర్థం అయ్యాగా అవకాశం రాదు. అంటే నువ్వు ఇంకా పాత విషయాలు మర్చిపోలేదు అనమాట? మర్చిపోవడమా? ఆఫ్టర్ ఆల్ ఇంట్లో ఉండే బిందెకి సొట్టలు పడితేనే మర్చిపోలేను. అలాంటిది నా గుండెకి ప్రేమ అనే తుపాకీతో చూట్లు పడిచావు, ఎలా మర్చిపోతా? మర్చిపోవడం అంత ఈజీ కాదు. సరే, నువ్వు నాకు గుర్తున్నావు, నేను నీకు గుర్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు? ఏ అబ్బాయినా ఏ అమ్మాయినా నా ప్రేమించిన అమ్మాయిని ఎలా మర్చిపోతాడు? నా బాడీలో ప్రవహించేది రక్తం కాదు, నీ ప్రేమ. ఈ కళ్ళతోని ప్రపంచం చూస్తున్నానేమో అనుకుంటున్నారు, కానీ ఈ కళ్ళతోని ప్రపంచమైన నా అమలాన్ని చూస్తున్నాను ఎవ్వరు గమనిస్తలేరు తెలుసా? ఒక్క మాట చెప్పాలనా, గతాన్ని మర్చినోడు చరిత్ర సృష్టించలేడు. అండ్ నేను నా గతాన్ని నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. అనుకున్నా చాలా సార్లు, చిన్నప్పుడు మైక్ మింగినోళ్లాగా మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక రోజు యాంకర్ అవుతాను, అంటే మొత్తానికి యాంకర్ అయ్యా అన్నమాట. సరే, పక్కన కో యాంకర్ ఎలా ఉంది? కత్తిలా ఉంది, కత్తిలా ఉంది. అంటే బాగుంది అని చెప్తున్నా అంతే. నాకు తెలుసు రవి, నువ్వు మారో, నువ్వెప్పటికీ మారో. నా ఉద్దేశంతో అనలేదు. హలో అమలా, నువ్వు బస్ స్టాప్ నుంచి వెళ్ళిపోవచ్చేమో, కానీ మనసు నుంచి మాత్రం వెళ్ళలేవు. ఫేస్బుక్ లో పెట్టుకో, ఇలాంటి కొటేషన్స్ బాగుంటాయి. ప్రేమించిన తర్వాత ఏ మగాడన్నా ప్రేమికురాలని ఎలా మర్చిపోతాడు? ఇక్కడ పెట్టుకుని ప్రతిరోజు పూజిస్తూనే ఉంటాడు. నా బంగారాన్ని ఇంటికి వెళ్ళి దాన్ని పటాయించి దాంతో పెళ్లి చేసుకుంటా. అమ్మ బేబీ. హే, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? అయినా పక్కింట్లో నుంచి వస్తున్నావేంటి? 10 సంవత్సరాల ముందు నేను నీ మనసులోకి వచ్చినప్పుడు అప్పుడు అడగలేదే నా మనసులోకి ఎందుకు వచ్చావని, ఇప్పుడు పక్కింటి నుంచి వస్తే ఎందుకు వచ్చావని అంటావా? మీ అమ్మాయిలు ఎప్పుడు మారుతారమ్మా? నా మీద ఎందుకు ముగ్గేసినావు? 10 సంవత్సరాల ముందు నీ మీద రంగేసినప్పుడు ఎందుకేసావని అడగలేదు కదా, ఇప్పుడు ముగ్గేస్తే ఎందుకేసావని అడుగుతావేంట్రవి?
గుండెల్లో నీ చిత్రాన్ని ఇక్కడ ఇక్కడ మూలలు కొట్టి పెట్టా. అంటే గుండెకి నాలుగు గదులు ఉంటాయి అన్నమాట. అంటే గదికి ఒకరిని బంధించావా? సింపుల్. నువ్వు నన్ను ఎప్పుడు అపార్థం చేసుకుంటావే? ఆ రోజు నువ్వు అర్థం చేసుకుని ఉంటే ఈ రోజు అపార్థం చేసుకునే అవసరం వచ్చేది కాదు రవి. అప్పుడు ఏదో చిన్న తప్పు జరిగిపోయింది, చాలా చిన్న తప్పు. అది ఇంకా గుర్తుపెట్టుకుని నాకు ఇప్పుడు ఇప్పటివరకు ఇంత శిక్షణ. అవును చిన్న తప్పే, కానీ జీవితాలే అల్లకల్లోలం అయిపోయాయి కదా. లవర్ బాయ్ ఈ రోజు పేపర్ బాయ్ లో వచ్చాడు. మన జీవితంలోనే న్యూసెన్స్ క్రియేట్ చేసావు. ఇప్పుడు న్యూస్ పేపర్ ఇస్తే యాక్సెప్ట్ చేస్తా అనుకుంటున్నావా? చిల్లరగా చేతిలో పాల ప్యాకెట్ ఏంటి? అంటే నువ్వు ఎట్లాగో పాల పంచుకోలేదు జీవితాన్ని, కనీసం ఈ పాలన పంచుకుంటావని పాల ప్యాకెట్ అడిగొచ్చిన. మన జీవితమే బొగ్గు పాలు అయిపోయింది. తొక్కల పాలు నాకెందుకు? అయినా నీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను రవి. నీతో కలిసి ఏడు అడుగులు ఇద్దాం అనుకున్నా, కానీ ఏడేడు జన్మలకి బాధపడేలా గుర్తుండిపోయేలాగా ఏడిపించాను నన్ను. వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఒక్కసారి ఫీల్ అయినందుకే ఫెయిల్ అయ్యా, ఆ తర్వాత ఫూల్ అయ్యా. ఇంకోసారి నా వల్ల కాదు మహాప్రభు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఒక్కసారి మళ్ళీ ఆ తప్పు రిపీట్ అవ్వదు. నా వల్ల కాదు. ఇంత ప్రేమించా నిన్ను, ఒక్కసారి ఒప్పుకోనికి ఏమైంది? అయితే ఇక నుంచి నీకు నువ్వు ప్రేమించుకో, నీ జీవితాన్ని నువ్వు ప్రేమించుకో, నన్ను కాదు. ఉరి శిక్ష వేసేటప్పుడు అడుగుతారే నీ లాస్ట్ కోరిక ఏంటండి? ఇంత మనసారా ప్రేమించా, ఒక్క చిన్న తప్పు కోసం వదిలి వెళ్ళిపోతారు అమ్మాయిలు. అయినా నిజం చెప్పాలంటే అమ్మాయిల మనసు ఒక అర్థం లాంటిది భయ్య. అర్థం చేసుకుంటే చాలా అందంగా ఉంటది, అర్థం చేసుకోకపోతేనే జీవితం అల్ల కలలం అవుతుంది. అమ్మాయిలను అర్థం చేసుకుంటే అబ్బాయిలు ఎలాంటి తప్పులు చేయకండి రా. ఐ నో ఈ కంటెంట్ అవ్వకముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి నీకు చెప్పారు అంతే, దట్ యూనో స్కిట్ చేయాలి అది అని. ఎలా రా అంటే హౌ, అలా వచ్చి డైలాగ్స్ నేర్చేసుకుని అంత ఫీల్ తోని హౌ కెన్ యూ డూ ఇట్ లైక్ దట్ ఓన్లీ? అంటే అట్లానే ఆటోమేటిక్ గా. యా సీరియస్లీ, బట్ వాట్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ అమలా యాజ్ యూజువల్. అంటే యువర్ వాయిస్, యువర్ డైలాగ్ డెలివరీ అండ్ ఆల్ బేసికల్లీ చెప్తున్నావు. అయితే డైరెక్టర్ చి అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నావు, కొంచెం అంటే ప్రేమ మీద అందరికి అర్థమయ్యేలా కొంచెం కామెడీ పక్కన పెట్టేసి కొంచెం సిన్సియర్ లవ్ మీద పోదాము. ఎందుకంటే అబ్బాయిలు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు కదా, దాంతో విడిపోతుంటారు, దాన్ని చేద్దాము అని. ఎప్పుడైతే అమలాతో చేశానో ఆ అమలా కళ్ళల్లో ఆ ప్రేమ నిజాయితీ, అమ్మాయిలు ప్రేమిస్తే నిజాయితీ ఉంటారు చూడు, ఆ నిజాయితీ కనిపించింది. అంటే అమలా ఎలా చేస్తుంది అంటే నిజంగా ఆమెకి రియల్ గా ఈ రియల్ లైఫ్ లో ఏదో కనెక్టివిటీ ఉన్నట్టు చేసింది. బట్ ఐ కుడ్ ఫీల్ ఇట్, నీకేదో కనెక్టివిటీ ఉంది రియల్ లైఫ్ లో కూడా ఇలాంటిది అని. ఐ డోంట్ వాంట్ టు నో ద స్టోరీ, బట్ ఏంటి అంటే నువ్వు ఏమన్నా యు వాంట్ టు షేర్ ఎనీథింగ్, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అమ్మాయిలను అబ్బాయిలనే కానీ మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇష్టపడితే అదే టైంలో చెప్పండి, మహా అంటే యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే లేదు. బట్ ఒకసారి వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు ఇష్టపడి వాళ్ళు ఇష్టపడి అప్పుడు వచ్చి ఎస్ ఐ మీన్ లవ్ విత్ యూ అని చెప్పుకున్నా అటు వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వాలి, వీళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వాలి. ఆ సఫరింగ్ తో పాటు లైఫ్ లాంగ్ ఏ డెసిషన్ తీసుకోలేక మనం కూడా సఫర్ అవ్వాలి. ఎప్పుడైనా లవ్ చేస్తే ఎక్స్ప్రెస్ చేయండి, నథింగ్ రాంగ్ ఇన్ ఎక్స్ప్రెసింగ్. లవ్ ఇస్ ఇన్ఎవిటబుల్, అంటే ఏజ్ లేదు దానికి. ఎప్పుడన్నా లవ్ చేయొచ్చు, చేసినప్పుడు చెప్పండి ఎస్ ఆర్ నో, వాళ్ళ ఆన్సర్ మీద డిపెండ్ అయ్యి మూవ్ ఆన్. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ, కంటెంట్ అంతా అయిపోయింది, పంచిపడ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు లాస్ట్ సెగ్మెంట్, లెట్స్ స్టార్ట్. సెట్ రెడీగా ఉంది. ఇక్కడ కూడా త్రీ సెగ్మెంట్స్, బెస్ట్ ఆఫ్ త్రీ లో ఎవరు రెండు గెలుస్తారో స్టూడెంట్స్ ఆ సెలబ్రిటీస్. అండ్ ఫస్ట్ సెగ్మెంట్ పంజాబ్ ఫైట్ లో వస్తుంది మా మారి వికీ అలాంగ్ విత్ ఆసిఫ్ అజా. బయట బయట అది రూల్స్ జాగ్రత్తగా వినండి. రైట్ హ్యాండ్ ఆర్థర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ వెనకాల ఉండాలా. గేమ్ టైమ్ లో ఈ ఎల్బో లేసింది అనుకో, ఎవరైతే ఎల్బో లేస్తుందో వాడు అవుట్. రెడీ రెడీ, కమ్ ఆన్ రావికి. 3 2 1 గో. ఏ
అయిన ఫేస్ చెయ్యలేని ఫేస్ లాంటిదేరా మాలో ఇస్పిడు. ఇట్లనే మాట్లాడతారు కానీ గెలిచింది ఎవరు? విశ్వభారతి. ఆల్రైట్, సో నెక్స్ట్ సెగ్మెంట్ లో ఆడడానికి వచ్చేస్తుంది ఫహీమా. మా సైడ్ నుంచి అమ్మ చేతులలో చేయబెట్టుకుని కదా నిల్చోమ్మా. నువ్వు ఆడలేవు అంటే చెప్పేయమ్మా ఇప్పుడే. కాదు, అలాంటి వాళ్ళతో గెలవడమే మన కిక్ ఉండదు అక్కడ. దా దా రెడీ, 3 2 1 గో. యప్ యప్. నేను పక్కా లోకల్, పక్కా లోకల్. నేను పక్కా లోకల్. నేను మా ఫైమా సరదా ఇంకొకసారి ఆడి గెలుస్తుందంట, చూద్దాం ఏమైందో. రెడీ, 3 2 1 గో. ఓడిపోవడం నాకు నచ్చట్లేదు, అందుకే నేనే ఇటు సైడ్ నుంచి నేనే నిలబడి నేనే ఆడదాం అనుకుంటున్నాను. నాకు ఆపోజిట్ గా ఎవరు వస్తారో నువ్వే సెలెక్ట్ చేసుకో. రెడీ, నేను సెలెక్ట్ చేస్తా. ఎల్లో ఎల్లో డ్రెస్ లేవమ్మా. ఇప్పటికైతే స్టూడెంట్స్ కి 2 పాయింట్స్, కానీ ఇది మా వర్షిని గెలిస్తే స్టూడెంట్స్ ఓడిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ సెలబ్రిటీస్ గెలిచారని ప్రూవ్ అవుతుంది. 3 2 1 గో. సరే, ఇంకో ఛాన్స్ ఇద్దాం. నాన్న నువ్వు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నావు నా. ఫస్ట్ టైం రా నాన్న. 3 2 1 గో. పంతం మీద నాదా హై. సొంతం 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 నీక నాదా. పగ 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 తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన పంద్యం మాదే మాదే హై. ఏదో గెలిచారు కాబట్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఇవ్వాలి. రండిరా పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఇచ్చే టైం. ఓకే, మరి పర్ఫార్మర్ ఆఫ్ ద డే అలాంగ్ విత్ దట్ 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్ goes to Yoda and Anand and Amla and Ravi. ఎపిసోడ్ చూసారు కదా, హ్యాపీగా నవ్వుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అందరికీ వాచింగ్ ఫస్ట్ చూ సరికొత్తగా.